ప్రైజ్ ది లార్డ్ దేవుడికి స్తోత్రం నాకు సండే మార్నింగ్ యాక్సిడెంట్ అయ్యింది అంటే మార్నింగ్ నేను ప్రతిరోజు సిలువ మార్గానికి వచ్చే అలవాటు ఉందన్నమాట సిలువ మార్గానికి వచ్చేటప్పుడు మార్నింగ్ నా బైక్ పాడైంది అన్నమాట స్టార్ట్ కాలేదు ఎంతైనా స్టార్ట్ కాకపోతే మా ఇంట్లో వాళ్ళు అన్నారు ఈరోజు నువ్వు వెళ్ళొద్దు టైం బాగాలేదని చెప్పారు చెప్తే నేను వెళ్ళలేదు నాకు టైం అయిపోయింది ఎలాగా నేను వెళ్ళాలి లేట్ అయిపోయాను ఆ రోజు బాగా లేట్ అయిపోతే మళ్ళా మా తమ్ముడు బైక్ తీసుకున్నాను స్టార్ట్ చేసిన వెంటనే నాకు కాలు మీద ఏదో కుట్టింది బ్లడ్ వచ్చింది అన్నమాట చీకట్లో కనిపించలేదు పెద్దగా అరిచాను అరిస్తే మా ఇంట్లో వాళ్ళు అందరూ వచ్చారు ఏమైంది అని అక్కడ చూసి లైట్ అది వేసి చూస్తే చిన్న పెద్ద చీమ అన్నమాట దానికి బ్లడ్ వచ్చింది నాకు అది చూసి నేను ఈరోజు అసలు బాగాలేదు టైం నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా అని చెప్పాను మా నాన్నగారు బ్రతిమలాడారు నేను వెళ్ళలేదు నాకు టైం అయిపోయింది నాకు చాలా లేట్ అయిపోయింది ఈరోజు నేను వెళ్ళాలి ఎలాగానని బండి పట్టుకొని వెళ్ళాను వెళ్ళేటప్పుడు నాకు కొంచెం ఓల్డ్ పీపుల్కి లిఫ్ట్ ఇచ్చే అలవాటు ఉందన్నమాట ఒక ముసలాయన కనిపించారు నేను అనుకున్నాను ఈరోజు టైం అయిపోయింది ఎవరికి లిఫ్ట్ ఇద్దామా ఎలాగ టైం అయిపోయింది కదా లిఫ్ట్ ఇద్దాం అనిపించింది నేను ఇచ్చాను అతను ఎక్కారు ఎక్కి కూర్చున్నారు కొంచెం దూరం రాగానే పంది సడన్గా అడ్డొచ్చింది అన్నమాట బ్రేక్ వేయడానికి లేదు మా ఇద్దరం పడిపోయాం ఒకవేళ ఆ పర్సన్ మా నాతో చెప్పలేదు ఏమీ మాట్లాడలేదు అసలు నాతో అతను కింద పడిపోయాం ఇద్దరు నా మీద బైక్ పడిపోయింది నేను చెప్పాను అతనితోని నేను అసలు రాలేకపోతున్నానండి మీరు వెళ్ళిపోండి అని చెప్పాను అతను నాతో ఏం మాట్లాడలేదు నించున్నారు నించుని మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి నేను మా ఇంటికి వెళ్ళిపోతానని చెప్పాను చెప్పిన వెంటనే అసలు ఏం మాట్లాడకుండా సైలెంట్గా నడిచి వెళ్ళిపోయారు ఒకవేళ పర్సన్గా లేకుండా ఉంటే నేను బైక్ చాలా స్పీడ్గా తీస్తానన్నమాట ఎక్కడ తూలి పడి ఉండేదని నాకే తెలియదు అనమాట చాలా వేగంగా వెళ్తాను నేను వెనకాల మనుషులు ఉంటేనే స్లోగా తీస్తాను నేను అది మాత్రం నిజంగా దేవుడు నాకు చేసిన మేలే ఒకవేళ నిజంగా అది మనిషి లేకపోయినా నేను పడిపోయి ఉంటే దేవుడు అక్కడ కూడా నాకు ఏదైనా ప్లాన్ చేసి ఉండేవారేమో రక్షించడానికి 2 times దేవుడు ఆపాడు నన్ను కానీ నేను వినలేదు అప్పుడు ఇంటికి మా తమ్ముడు వచ్చి నన్ను తీసుకొచ్చాడు ఇంటికి తీసుకొచ్చాక నేను నాకు ఇంగ్లీష్ మెడిసిన్స్ పడవు హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే 10 o'clock వెళ్ళాలి నాకు అనిపించింది ఈరోజు ఎందుకు నేను చర్చికి వెళ్ళలేకపోతున్నాను చాలా ఆటంకం వచ్చేస్తుంది ఎందుకు అని చాలా ఆలోచించాను ఒంట్లో ఓపిక లేదైనా కానీ మా తమ్ముడితో చెప్పానన్నమాట డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నావు కదా నేను గూగుల్లో క్యాండిల్ వెలిగించుకుంటాను తీసుకువెళ్ళంటే తను చెప్పాడు 2 days వరకు నువ్వు చర్చికి వెళ్ళొద్దు ఎక్కడున్న దేవుడు నీతోనే కదా ఉంటాడు అని సరే అన్నాను ఇటువైపు వచ్చేటప్పుడు మా తమ్ముడు నన్ను తీసుకొచ్చాడు టెంపుల్కి రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ వచ్చేటప్పుడు పెద్ద ఫాదర్ గారు కొంచెం వాకింగ్ చెప్తున్నారనమాట సండే వాకింగ్ వినేసి సత్ప్రసాదం తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయాను నేను వెళ్ళిపోయిన వెంటనే తను మెడిసిన్స్ హోమియోపతి మెడిసిన్ పనిచేయదు అన్నారు స్లోగా పనిచేస్తుందమ్మా అన్నారు నేను ఇంగ్లీష్ మెడిసినే వేసుకోలేదు డాక్టర్ దగ్గర నుంచి వచ్చేసాను నేను వచ్చేసాక వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ వేసుకున్నాను కానీ మధ్యాహ్నం నుంచి నాకు బాడీ లేవడం లేదు అసలు మరుసటి రోజు వరకు లేవలేదు నేను ఎలాగైనా చర్చికి వెళ్ళాలనుకున్నాను మరుసటి రోజు కానీ నా బాడీ అసలు సహకరించలేదు కాళ్ళు చేతులు అసలు బాగా పట్టేసాయి అన్నమాట లేవలేకపోతే ఇంకా వెళ్ళలేదు సెకండ్ డే ఈవినింగ్ ఏమైందో తెలియదు నాకు మా ఇంట్లో నేనే మా మరదలకి హాస్పిటల్కి తీసుకెళ్ళాను బాగాలేకపోతే 3rd day నేనే బైక్ వేసుకొని వచ్చేసాను అంటే దేవుడు పంది అడ్డుగా వస్తే 1-2 weeks వరకు లేవలేరట ఎవరును అట్లీస్ట్ 1 week నేను 2 days లేచి కూర్చున్నాను నా పని నేను చేసుకున్నాను అన్ని పనులు చేసుకున్నాను నేనే మా ఇంట్లో అందరికీ అన్ని చోట్లకి తీసుకొని వెళ్ళేదాన్ని అనమాట అది అంత దేవుడు నాకు ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చారు నాకు దేవుడు చాలా మేలులు చేశారు కానీ దేవుడిని మహిమపరచాలి ఎలాగన్నా చెప్పేసి నేను ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్తున్నాను అది దేవుడు నాకు చాలా మేలు చేశాడు ఇంత మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు నాకు చాలామంది చచ్చిపోయారంట పంది గుద్దిన వాళ్ళు అట్లీస్ట్ 2 weeks వరకు లేవలేకపోయారు నాకు ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడికి వందనాలు చెప్తున్నాను ప్రైజ్ లాట్ చెప్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన ఫాదర్ గారికి కృతజ్ఞతలు ప్రియ సహోదరి సహోదరులారా నిజంగా ఆదర్శమే వచ్చి అడిగింది ఈ విధంగా చెప్పాలనుకుంటున్నానండి కానీ భయం వేస్తుంది చెప్పలేనేమో కానీ ఏదో విధంగా దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ప్రజలందరికీ తెలియచేయాలి అనేటువంటి ఉద్దేశంతో ధైర్యం తెచ్చుకొని చక్కగా తనకు జరిగినటువంటి అద్భుత కార్యాన్ని చెప్పినందుకు గాను మరొకసారి ఆమెను ప్రోత్సహిస్తూ చెప్పలు కొడుతూ ఆమెను ఇంకా ప్రోత్సహిద్దాం దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు నీకు గొప్ప కార్యాన్ని చేశారు మా అందరికీ కూడా చేస్తూ ఉన్నారు మేము కూడా పంచుకుంటాం